ఇక అన్బాక్సింగ్ విషయానికి వస్తే మనకి బాక్స్లో సమ్ యూజర్ మాన్యువల్స్ అండ్ ఇది మెయిన్ మైక్ డివైస్, ఇది ఐ మీన్ హ్యాండీ రికార్డర్. దీంతోపాటు మనకి రెండు బ్యాటరీలు కూడా ఇచ్చారు. సో మనకి ఈ బాక్స్లో మాత్రం ఓన్లీ ఈ 3 మాత్రమే ఉన్నాయి, బ్యాటరీ అండ్ మెయిన్ డివైస్ అండ్ సమ్ యూజర్ మాన్యువల్స్. అండ్ ఇందులో మనకి రెండు సాఫ్ట్వేర్లు మనకి లైఫ్ టైం ఫ్రీ ఇచ్చాడు. దానికి సంబంధించిన కీస్ అన్నీ దీంట్లో మీకు యూజర్ మాన్యువల్స్తో పాటు ఒకటి సెపరేట్ షీట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఎటువంటి USB కేబుల్ కానీ స్టాండ్ కానీ ఇలాంటివి ఏవి ఈ ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్గా ఉండవు. దీనికోసం మళ్ళీ మనం సెపరేట్గా జూమ్ H2n యాక్సెసరీస్ ప్యాక్ అని సెపరేట్గా ఉంటుంది, అరౌండ్ 3000 అలా ఉంటుంది అది. మనకి అది సెపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి. సో ఇది ఆ ప్యాకేజ్, సో యాక్సెసరీస్ ప్యాక్ అని. దీంట్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఇందులో మనకి ఇది రిమోట్ అండ్ దీనికి సమ్ మాన్యువల్స్ అంటే యాక్సెసరీస్ సంబంధించింది. ఇది వచ్చేసి మనకి ఈ రికార్డర్ స్టాండ్ అన్నమాట, ట్రైపాడ్ లాంటిది స్మాల్ వన్. సో దీన్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఫామ్ ఫిల్టర్ అన్నమాట, మనకి బయట అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఈ పాప్స్ అండ్ బీప్స్ సౌండ్ రాకుండా ఉండడానికి ఈ ఫామ్ ఫిల్టర్ యూజ్ చేస్తారు. సో అది ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏముంది ఇందులో అంటే మనకి పవర్ అడాప్టర్ ఇది. సో అంటే బ్యాటరీస్ లేనప్పుడు మనం దీంట్లో పవర్ డైరెక్ట్గా పవర్ సప్లై ఇచ్చుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాటరీస్ అయితే సరిపోతాయి, అరౌండ్ 20 అవర్స్ దాకా బ్యాకప్ వస్తుంది కంటిన్యూస్గా. అండ్ మళ్ళీ మనం వేరే సెల్స్ కూడా వేసుకోవచ్చు, అందులో రీఛార్జబుల్ వేసుకోవచ్చు, నార్మల్ సెల్స్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండీ ట్రైపాడ్ లాంటిది అనమాట, ఇది కూడా అంటే చేతిలో పట్టుకోవడానికి, ఇందాకడదేమో జస్ట్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవడానికి అనమాట. ఇదైతే ఓన్లీ హ్యాండ్తో అనమాట, లేదంటే ఇంటర్వ్యూ లాంటివి చేయడానికి వాయిస్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకుని మనం అవుట్డోర్లో ఇలా పట్టుకుని మనం మాట్లాడుకోవచ్చు, మనం మాట్లాడేది రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది USB కేబుల్ అనమాట, అంటే ఇందట పవర్ అడాప్టర్ ఉంది కదా, దాంతో మనం ఈ కేబుల్ని కనెక్ట్ చేసుకుని మనం ఈ డివైజ్కి పవర్ సప్లై ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం USB కనెక్షన్ లాగా యూజ్ అవుతుందంటే డేటా ట్రాన్స్ఫర్కి అండ్ మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్ మైక్కి కూడా లాగా ఇది యూజ్ చేస్తుంది. అంటే USB కేబుల్ని కనెక్ట్ చేసుకొని మన సిస్టమ్కి సిస్టమ్ డిఫాల్ట్ మైక్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కేబుల్ ఇది, USB కేబుల్. అండ్ ఇంకో కేబుల్ ఉంది మనకి, ఇదేంటంటే ఇందాక ఫస్ట్లో మనం ఓపెన్ చేసిన రిమోట్ ఉంది కదా, ఆ రిమోట్కి సంబంధించింది ఇది ఎక్స్టెండ్ చేసుకోవడానికి. సో ఆ రిమోట్ లెంత్ అనేది మనకు సరిపోబోతుంది, అంటే సపోజ్ మైక్ మీకు వేరే చోట ఎక్కడన్నా ఉండి మీరు ఇక్కడి నుంచే మీరు రికార్డింగ్ ఆన్ చేయాలన్నప్పుడు ఎక్స్టెండ్ వైర్తో ఈ రిమోట్ని ఇంకా లెంత్ అనేది పెంచుకొని మేము దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు, రికార్డింగ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది పౌచ్, మనకి డివైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పౌచ్ అనేది. పవర్ అడాప్టర్ కూడా మనం దీంట్లో పెట్టుకోలేము, ఓన్లీ ఈ డివైస్కి మాత్రమే సెట్ అయ్యేటట్లుంది ఇది. సో దీస్ ఆర్ ఆల్ యాక్సెసరీస్ ఫర్ జూమ్ H2 హ్యాండీ రికార్డర్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన ఫీచర్స్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 5 మైక్రోఫోన్స్ ఉంటాయి, అంటే 4 వేస్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. XY మోడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న 2 మైక్రోఫోన్స్ ఎనాబుల్ అయ్యి ఈ సైడ్ ఉన్న సౌండ్ అంతా క్యాప్చర్ చేస్తుంది. అండ్ MS మోడ్ అంటే మిడ్ సైడ్ స్టీరియో మోడ్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ రికార్డ్ అవుతూ ఉంటుంది, సౌండ్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అండ్ 2-ఛానల్ అండ్ 4-ఛానల్ సరౌండింగ్ రికార్డింగ్ కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది, అంటే 4 వేస్లో మనం దీంట్లో వాయిస్ రికార్డ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీంట్లో మెనూ బటన్ అనమాట, దీంట్లో మెనూ అనేది క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లోకి మనం దీంట్లో మెనూ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ నావిగేషన్ బటన్, మెనూని సెలెక్ట్ చేసుకోవడానికి అప్ అండ్ డౌన్గా ఇది యూజ్ అవుతుంది, అంటే ఆప్షన్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ దీన్ని ప్రెస్ చేస్తే సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది, దీన్ని ఈ నావిగేటింగ్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ అలాగే ఏదైనా రికార్డ్ అయిన ఫైల్ని మనం ఇందులోనే ప్లే చేసుకోవచ్చు. అంటే బిల్టిన్ స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో, మనం ఒకసారి రికార్డ్ అయిన తర్వాత ఆ వాయిస్ని మళ్ళీ మనం వినొచ్చు. ఆ వినడానికి ఈ బటన్ని ప్రెస్ చేసుకోవచ్చు, ప్రెస్ చేసి వినొచ్చు, అండ్ ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెయిన్ థింగ్ వచ్చి ఇది మైక్ గెయిన్ నాబ్ అన్నమాట. అంటే అనలాగ్ టైప్ ఉంటుంది. సపోజ్ మన వాయిస్ని అంటే నార్మల్గా మనం రికార్డ్ చేసే దాంట్లో వాయిస్ కనుక మనకు ఎనఫ్ సరిపోకపోతే మనం ఎడిటింగ్లో దానికి గెయిన్ ఇస్తాం, గెయిన్ లో అని గెయిన్ హై అని ఇలా ఇస్తాం కదా. సో అలా కాకుండా ముందే మనం రికార్డ్ చేసేటప్పుడే మనకు కావాల్సినంత గెయిన్ సెట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇండోర్లో ఉండి మనం గట్టిగా మాట్లాడగలిగితే లో గెయిన్లో పెట్టుకోవచ్చు. మేబీ అవుట్డోర్లో ఉండి మనం మాట్లాడేది ఎంతైనా వినిపించట్లేదు, ఇంకొంచెం క్యాప్చర్ చేయాలి ఎక్కువ అనుకున్నప్పుడు దీన్ని ఒక 8-9 అంటే 10 ఉంటుంది హై, 8-9 దాంట్లో హైలో పెట్టుకుని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఇన్స్టాంట్గా మనం ఇక్కడే దాన్ని సెట్ చేసుకునే ఆప్షన్ అన్నమాట ఇది. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బటన్ పవర్ ఆన్ అనమాట. అంటే ఫస్ట్ డివైస్ ఇది ఆన్ అవ్వడానికి ఈ బటన్ కిందకి నొక్కితే పవర్ ఆన్ అవుతుంది. ఒక 2-3 సెకండ్స్ నొక్కితే పవర్ ఆన్ అవుతుంది, అండ్ 2-3 సెకండ్స్ మళ్ళీ నొక్కినప్పుడు పవర్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఈ పైకి నొక్కినప్పుడు ఏమైంది అంటే హోల్డ్ అంటే సపోజ్ మనం పాకెట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇది పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఈ దీనికి సంబంధించిన సరౌండింగ్స్లో ఉన్న ఎటువంటి బటన్ ప్రెస్ అయ్యి మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ అవ్వకుండా జస్ట్ మొత్తం ఎవ్రీథింగ్ బటన్స్ అన్నీ హోల్డ్ అయిపోతాయి. అంటే ఏది నొక్కినా మీకు ప్రెస్ అవ్వవు అనమాట. సో సేఫ్ సైడ్గా ఈ బటన్ ఆన్ చేసుకొని మనం పాకెట్లో పెట్టుకుంటే బటన్స్ ఏమి ప్రెస్ అవ్వవు. అలాగే మనం డౌన్ చూసుకుంటే ఇక్కడ మెమరీ కార్డ్ ప్లేస్మెంట్ అనమాట. దీంట్లో ఎస్డి కార్డు 32 GB వరకు సపోర్ట్ చేస్తుంది. మై బ్యాడ్, దీంతో పాటు ఇంక్లూడ్ అయితే రాలేదు, ఇది నేను సెపరేట్గా తీసుకున్నాను. సో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుని మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు సిస్టమ్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు అంటే మీరు మైక్గా యూజ్ చేయాలనుకున్నప్పుడు మనకు మెమరీ కార్డు అవసరం లేదు, అండ్ ఈవెన్ బ్యాటరీలు కూడా అవసరం లేదు. జస్ట్ యూఎస్బి కేబుల్ ప్లగ్ చేసుకోగానే మనకి ఎక్స్టర్నల్ మైక్ అనేది డిటెక్ట్ అవుతుంది, మీరు దాంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎప్పుడంటే మీరు అవుట్డోర్లో ఓన్లీ ఈ రికార్డర్తో రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మెమరీ కార్డు అవసరం అవుతుంది విత్ బ్యాటరీస్. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇక్కడే మనకి స్పీకర్స్ కూడా ఉంటాయి దీంట్లోనే. ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇట్లా ఓపెన్ చేసి మనం 2 బ్యాటరీస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు చూస్తే మాత్రం మనం టాప్ నుంచి చూస్తే మనం లైన్ ఇన్ అని ఉంది కదా మైక్. అంటే మీరు డైరెక్ట్గా డివైజ్ని ముందు పెట్టుకోకుండా మనకి ఒక లావరేల్ మైక్ ఉంటాయి కదా, ల్యావ్ మైక్లు ఉంటాయి కదా, చిన్నది పాకెట్ బోయా టైప్ మైక్స్కి ఇలా కాలర్ మైక్స్ ఉంటాయి కదా, ఈ కాలర్ మైక్స్ని మనం ఇలా ప్లేస్ చేసుకుని దానికి సంబంధించిన 3.5 జాక్ ఉంటుంది కదా, జాక్ని దీంట్లో పెట్టుకుంటే ఆ మైక్లో ఉన్న వాయిస్ అంతా ఇది రికార్డ్ చేస్తుంది. అంటే ఈ డివైజ్ని మనం పాకెట్లో పెట్టుకోవచ్చు వైర్లెస్ లాగా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లోనే వాల్యూమ్ ఉంది. అంటే మీరు రికార్డ్ చేసిన వాయిస్ని వినడానికి వినేటప్పుడు ఈ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ సెట్టింగ్ అన్నమాట, అది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది రిమోట్ జాక్ అన్నమాట. ఇందట అన్బాక్సింగ్లో మీకు వచ్చిన ఫస్ట్ ఉంది కదా, సో ఆ రిమోట్ని మనం ఇందులో కనుక పెట్టుకుంటే కొంచెం ఈ డివైస్కు దూరంగా ఉన్నప్పుడు మనం దాన్ని అక్కడి నుంచే ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి లైన్ అవుట్ అంటే హెడ్ ఫోన్స్, మీరు మాట్లాడే వాయిస్ని లైవ్లో మానిటర్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో మీరు కనుక హెడ్ ఫోన్స్ని పెట్టుకుంటే మీకు మీరు మాట్లాడే దాంట్లో నాయిస్ ఎంత ఉంది, అసలు మీ మాట్లాడే వాయిస్ గెయిన్ ఎంత వస్తుంది అనేది మొత్తం మీరు లైవ్లో మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడేది లైవ్లో మీరు మళ్ళీ మీకు వినొచ్చు అనమాట హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే, జస్ట్ లైవ్ మానిటర్ కోసం. అండ్ లాస్ట్ది వచ్చేసి ఇది యూఎస్బి పోర్ట్ ఆల్రెడీ చెప్పినట్టు మీకు దీన్ని డైరెక్ట్గా సిస్టమ్కి కనెక్ట్ చేసుకుని ఈ ఫైల్స్ని అనేది సిస్టంలో కాపీ చేసుకోవచ్చు డేటా స్టోరేజ్ లాగా, అండ్ మీ సిస్టమ్కి ఎక్స్టర్నల్ మైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు వినే వాయిస్ అంతా నేను దీంట్లోనే రికార్డ్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా సౌండ్ టెస్ట్ కూడా చూద్దాము, దీన్ని అవుట్డోర్లో ఎలా వస్తుంది, ఇండోర్లో ఆల్రెడీ మీరు ఇప్పుడు వింటున్నదే నేను మొత్తం దీంట్లోనే రికార్డ్ చేశాను. అంటే విజువల్స్కి నేను వాయిస్ ఓవర్ లాగా ఇది చెప్తున్నాను. సో ఇది మొత్తం జూమ్ H2n లోంచి వచ్చే వాయిస్ మాత్రమే, లైట్గా మాస్టరింగ్ చేశాను అంటే ఎన్హాన్స్ చేశాను ఆడియోని. సో అవుట్డోర్ టెస్ట్ కూడా చేద్దాం. సో ఇది అవుట్డోర్ సెట్టింగ్ అన్నమాట ఇది. ఇప్పుడు మీరు వినే వాయిస్ ఇది జూమ్ H2n నుంచి వస్తుంది, గాలి కూడా బాగానే ఉంది ఇక్కడ. అంటే ఈ వాయిస్ రికార్డర్లోంచి వచ్చిన ఈ సౌండ్ని నేను కెమెరాలో వస్తున్న దాంట్లో సింక్ చేస్తున్నాను అనమాట ఇది సింక్. సో ఇలా ఉంటుంది మనకి ఇది. ఇది రా ఫైల్ అనమాట, దీన్ని మనం ఎటువంటి ఎడిట్ అనేది చేయలేదు. దీన్ని గాలి వస్తుంది కదా బాగా, సో దీన్ని మనకి విండ్ షీల్డ్ ఉంది కదా ఇది ఫామ్ ఫిల్టర్, దీన్ని అప్లై చేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు ఫామ్ ఫిల్టర్ పెట్టిన తర్వాత దీంట్లో వచ్చిన సౌండ్ ఇది. అండ్ ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసిన ఆడియో ఫైల్, అంటే దీన్ని మనం ఎన్హాన్స్ చేసుకున్నాం ఆడియో ఫైల్, అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది అవుట్డోర్ సెట్టింగ్ అన్నమాట. ఇది ఇప్పుడు మీరు వినే వాయిస్ ఇది జూమ్ H2n నుంచి వస్తుంది. గాలి కూడా బాగానే ఉంది ఇక్కడ. అంటే ఈ వాయిస్ రికార్డర్లోంచి వచ్చిన ఈ సౌండ్ని నేను కెమెరాలో వస్తున్న దాంట్లో సింక్ చేస్తున్నాను అనమాట. ఇది సింక్ గాలి వస్తుంది కదా బాగా. సో దీని మనకి విండ్ షీల్డ్ ఉంది కదా, ఇది ఫామ్ ఫిల్టర్, దీన్ని అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫామ్ ఫిల్టర్ పెట్టిన తర్వాత దీంట్లో వచ్చిన సౌండ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది XY మోడ్లో ఉంది. ఇప్పుడు మీరు విన్నదంతా ఇది XY మోడ్. ఇప్పుడు దీన్ని MS మోడ్లో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇది MS మోడ్, అంటే మనం సరౌండింగ్స్ మొత్తం ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ మైక్ కాదు, ఇది సరౌండింగ్స్ ఇటు సైడ్ టూ సైడ్స్ మైక్స్ కూడా రికార్డ్ అవుతుంది. సో నేను దీన్ని రౌండప్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని రౌండప్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు మనకి ఎటు కార్నర్ అయినా సరే అంటే 360 సరౌండింగ్స్లో మనకి ఇది రికార్డ్ అవుతుంది. అండ్ మీరు దీన్ని ప్రాసెస్ చేసిన ఆడియో కూడా ఇప్పుడు విందాం. ఓకే, ఇప్పుడు ఇది MS మోడ్, అంటే మనం సరౌండింగ్స్ మొత్తం ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ మైక్ కాదు, ఇది సరౌండింగ్స్ ఇటు సైడ్ టూ సైడ్స్ మైక్స్ కూడా రికార్డ్ అవుతుంది. సో నేను దీన్ని రౌండప్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని రౌండప్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు మనకి ఎటు కార్నర్ అయినా సరే అంటే 360 సరౌండింగ్స్లో మనకి ఇది రికార్డ్ అవుతుంది. సో ఇదండి అవుట్డోర్ టెస్ట్ ఫర్ జూమ్ H2n హ్యాండి రికార్డర్. అవుట్డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది మనం ఫామ్ ఫిల్టర్ కనుక యూజ్ చేసినట్లయితే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే మనకి విండ్ సౌండ్స్ కానీ పాప్ సౌండ్స్ కానీ బీప్స్ కానీ ఇలాంటివన్నీ దీంట్లో అయితే రావు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ త్రూ కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.